వెల్కమ్ టు సాక్షి లావణ్య త్రిపాఠి ప్రస్తుతం టాక్ ఆఫ్ టౌన్ గా మారింది ఇండస్ట్రీ వర్గాలంతా ఇప్పుడంతా లావణ్య త్రిపాఠి గురించి మాట్లాడుకుంటున్నాయి నక్కతోక తొక్కిందంటూ లావణ్య గురించే గుసగుసలాడుకుంటున్నారు ఏ హీరోయిన్ కి దక్కని లక్కీ ఛాన్స్ ఆమె కొట్టేసిందంటూ చర్చించుకుంటున్నారు కారణం ఆమె మెగా ఇంటి కోడలిగా అడుగు పెట్టడమే మెగా కోడలిగా ఆమెకు దక్కే గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు హీరోయిన్ గా ఎంత సక్సెస్ కోడలు అనే బ్రాండ్ నేమ్ రావడం అంటే అదృష్టం చెప్పాలి ఇప్పుడు అది లావణ్యకు దక్కింది నిజానికి వరుణ్ తేజ్ తో నిజతార్థం అంటే అంత గాసిప్ అనుకున్నారు ఇక అఫ్షల్ అనౌన్స్మెంట్ రాగానే సర్ప్రైజ్ అయ్యారు ఇది నిజమా కాదా అంటూ మాటి మాటికి చెక్ చేశారు ఫైనల్ గా ఇద్దరు రింగులు మార్చుకున్న ఫోటోలు బయటకు నిజమే అని ంపౌండ్ లోకి అడుగు పెట్టిన లావణ్య పర్సనల్ డీటైల్స్ ఫ్యామిలీ గురించి నెటిజన్లు ఆరా తీసే పనులు పడ్డారు లావణ్య డిసెంబర్ పదిహేను పంతొమ్మిది వందల తొంభైలో యూపీలోని ఫైజాబాద్ లో పుట్టిన ఆమె డెహ్రాడు లో పెరిగింది ఆమె తండ్రి లాయర్ ఆమె తల్లి టీచర్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు కాగా ఆమె అక్క కమిషనర్ గా పనిచేస్తున్నారు లావణ్యకు సోదరుడు కూడా ఉన్నాడట డెహ్రాడూన్ లో స్కూలింగ్ పూర్తి చేసిన లావణ్య ఆ తర్వాత హైయర్ స్టడీస్ కోసం ముంబైకి షిఫ్ట్ అయింది ముంబైలోని రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఆ తర్వాత మోడలింగ్ పై ఆసక్తితో టీవీ షోలో కనిపించింది ఆమె పాఠశాలలో చదివే రోజుల్లోనే రెండు వేల ఆరులో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ ను గెలుచుకుంది అంతేకాకుండా శాస్త్రీయ నృత్యంలో కూడా నైపుణ్యం సాధించింది నానితో నటించిన బలెలే మొగాడు వోయ్లో భరతనాట్యంతో మెప్పించిన సంగతి తెలిసిందే హిందీలో పార్క బంధన్ అనే టీవీ షో ద్వారా అడుగు పెట్టిన లావణ్య త్రిపాటి రెండు వేల పన్నెండులో వచ్చిన అందాల రాక్షసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె మిస్టర్ అంతరిక్షం సినిమాలో వరుణ్ తేజ్ తో కట్టింది అదే సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట ఇప్పుడు రియల్ జోడీగా మారారు